జస్ట్ ఇప్పుడే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో పార్కింగ్ అనే మూవీ చూశా తెలుగు ఆడియో కూడా ఉంది తెలుగులోనే చూశా నేను కూడా స్క్రీన్ ప్లే రైటింగ్ ఫుల్ ఎంగేజ్ చేసింది పార్కింగ్ కరెక్ట్గా చేశారు నచ్చింది మూవీ నాకు ఈగో క్లాష్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు ఇందులో సింపుల్ అండ్ ఫ్రెష్ లైన్ తీసుకొని దానికి డైరెక్టర్ మంచి స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయటం సినిమా వెంటనే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది యాక్చువల్లీ సినిమా జాన్రా థ్రిల్లరే కానీ హారర్ టచ్ ఇచ్చింది కొన్ని ప్లేసెస్లో అంటే దయ్యం పోతమని కాదు వాళ్ళ ఈగో చూస్తే టెన్షన్తో పాటు అదే అప్పుడప్పుడు అంటుంటాం కదా ఊహిస్తేనే భయంగా ఉంది అని అలా ఉంది కొన్ని ప్లేసెస్లో కార్ పార్కింగ్ ప్రాబ్లంతో మొదలైన రెండు క్యారెక్టర్స్ మధ్య గొడవ ఈగో క్లాష్కి వెళ్ళి ఏ స్టేజ్కి వెళ్ళింది అనేది ఇక్కడ చూపిస్తారు అయితే చూస్తున్నంతసేపు కార్ పార్కింగ్ వల్ల జరగడం అనేది ఒకటైతే ఈగో క్లాష్ ఇంకో ఎత్తు అంటే నా ఉద్దేశం మొదలయ్యే పార్కింగ్ అనేది ఒక స్టెప్ అయితే అది తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళడం లైక్ పర్సనల్ థింగ్స్ ఇలాంటివన్నమాట రియాలిటీ లాగే అసలు ఈగో క్లాష్ అనేది ఒక ఈవెంట్ ఆర్ ఒపీనియన్స్ మిస్మ్యాచింగ్తో స్టార్ట్ అయ్యి ఇక మిగతా ఎవరితోనూ వేటితోనూ సంబంధం ఉండదు అనేలాగా ఇక్కడ స్ట్రాంగ్గా చూపించారు అలాగే వర్క్ లైఫ్ని ఇది ఎలా డిస్టర్బ్ చేస్తుంది స్ట్రెస్కి గురి చేయటం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి నేనైతే మిడిల్లోని కొన్ని ప్రొసీడింగ్స్కి క్యారెక్టర్స్ ఈగో వల్ల వాళ్ళు తీసుకునే డెసిషన్స్కి సర్ప్రైజ్ అయ్యా కూడా అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారా అని అనుకోలేదు దానివల్ల వెళ్ళే కొద్ది ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఫుల్ ఫ్లెజ్డ్ ఈగోయిస్టిక్ క్లాష్తో ఉండే మూవీస్ చూసిందే లేదు లాస్ట్ టైం అప్పుడెప్పుడో అయ్యప్పనం కోసమే అనుకుంటా త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ రీవాచ్ చేసినట్టు గుర్తు మిగతా కొన్ని మూవీస్లో ఈగో అనేది ఉంటుంది కానీ ఈగో క్లాష్ ఫుల్ గా అయితే ఆఫ్టర్ దట్ ఏకే ఈ పార్కింగే పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎంఎస్ భాస్కర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అలాగే హరీష్ కళ్యాణ్ కూడా రిమైనింగ్ అంతా వాళ్ళ రోల్స్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సిఎస్ బీజీఎం అయితే పర్ఫెక్ట్ ఇచ్చారు టెన్షన్ క్రియేటింగ్ టైప్ స్కోర్ తోటి అండ్ సాంగ్స్ అయితే బాగాలేదు సో ఫైనల్లీ పార్కింగ్ బాగా చేశారు అండ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చూసేయండి బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు ఫ్యామిలీతో చూసేయచ్చు స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ సినిమా చూసారా అయితే చూసుంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు We'll meet in next video. Thank you. Jai Hind.